ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ధాన్యం కొనుగోలు విషయంలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు కేటీఆర్. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు 1000 కోట్లు కాలేదన్నారు మంత్రి ఉత్తమ్. మరి 1000 కోట్ల అవినీతి ఎలా వస్తుందని కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. 20% ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది. ఇది మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఇంకోటాడు 1000 కోట్లు అడిగింది కుంభకోణం. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుని 20 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం, రూల్ ప్రకారం జరిగిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా.